ఆనాడు మన పూర్వీకులలో ఉన్నటువంటి విశ్వాసం ఎలా ఉంది, ఈరోజు మనం ఎలా ఉన్నాం మన సమాజంలో అన్న విషయాన్ని కాస్త అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సహీ ముస్లిం హదీసు గ్రంథంలోని హదీస్ నెంబర్ 1721 హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా, ఒక వ్యక్తి మరొక వ్యక్తి దగ్గర ఒక భూమిని కొన్నాడు, భూమిని కొనుగోలు చేశాడు. భూమిని కొనుగోలు చేసిన తర్వాత ఆ భూమిలో పొలం దున్నుతుండగా లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ లంకె బిందెలు బయటపడగానే అతడి విశ్వాసం చూడండి ఎంత మంచి వ్యక్తి అంటే, అతడు అనుకున్నాడు నేను భూమే కొన్నాను కానీ ఈ లంక బిందెలు నావి కావు కదా అని చెప్పి అతడు ఏం చేశాడంటే, భూమి కొన్న వ్యక్తి వద్దకు ఆ లంక బిందెలు ఆ బంగారాన్ని తీసుకెళ్ళి, అయ్యా నేను మీ వద్ద భూమిని మాత్రమే కొన్నాను కానీ ఈ భూమిలో పొలం దున్నుతుండగా లంక బిందెలు బయటపడ్డాయి, ఈ బంగారం నాది కాదయ్యా అని ఆ వ్యక్తికి అప్పగించడానికి కొన్న భూమి కొన్నటువంటి వ్యక్తి అమ్మిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాడు. అప్పుడు అమ్మిన వ్యక్తి కూడా చాలా పుణ్యాత్ముడు, అతడేం చెప్పాడంటే, అయ్యా నేను భూమిని అమ్మేశాను, ఆ భూమిలో వజ్రాలు ఉన్నా వైఢూర్యాలు ఉన్నా ఖనిజ సంపద ఉన్నా అది నీదే తప్ప అది నాదెలా అవుతుందని అమ్మినటువంటి వ్యక్తి కొన్న వ్యక్తితో అన్నాడు. అలా ఇద్దరు కూడా చర్చించుకుంటున్నారు కానీ మాట తెగట్లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. వారిద్దరు ఒక పండితుని దగ్గరికి వెళ్ళారు. ఆ పండితుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పండితుడు వీరిద్దరి వృత్తాంతాన్ని విన్న తర్వాత అతడు ఆ సమస్యకి ఇచ్చినటువంటి పరిష్కారము ఏమిటి అంటే, అతడు అంటున్నాడు ఆ కొన్నటువంటి వ్యక్తిని మరియు అమ్మినటువంటి వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్నాడు, మీ ఇద్దరికి పిల్లలున్నారా అని అడిగారు. అవునండి నాకు కూతురుందని ఒక వ్యక్తి చెప్పాడు, నాకు కొడుకు ఉన్నాడు అని ఇంకో వ్యక్తి చెప్పాడు. అప్పుడు ఆ ధర్మ పండితుడు ఏం చెప్పాడంటే, మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చేసి మీరు పెళ్లి చేయండి, ఆ విధంగా ఇద్దరు బంధువులైపోతారు, ఆ తర్వాత ఆ లంక బిందెలు ఆ బంగారం ఆ సంపదను ఇద్దరు కూడా ఇరు కుటుంబాలు కూడా సమానంగా పంచుకోండి, అందులో కొంత భాగాన్ని మీరు దానం చేసి వేయండి అని ఆ పండితుడు వారికి ఆ విధంగా ఆ సమస్య యొక్క పరిష్కారాన్ని చూపించడం జరిగింది. ఆ విధంగా ఆ యొక్క కొన్నటువంటి వ్యక్తి అమ్మినటువంటి వ్యక్తి ఒకరికేమో కూతురుంది మరొకరికేమో కొడుకు ఉన్నాడు. ఆ కూతురు ఆ కొడుకు వారిద్దరికి ఏంటంటే వివాహ సంబంధాన్ని అక్కడ ఏర్పరచడం జరిగింది, పెళ్ళి జరిగిపోయింది. ఆ విధంగా ఆ కుటుంబాలు సమానంగా ఆ బంగారాన్ని పంచుకున్నారు. ఆ తర్వాత కొంత భాగాన్ని వారు పేదలకు పంచిపెట్టారు. మన పూర్వీకులు ఇలాంటి విశ్వాసం కలిగినటువంటి వారు, ఇంత గొప్ప విశ్వాసం కలిగిన వారు మన పూర్వీకులు. ఇదే విషయము మన పొలములో ఇలా జరిగింది అనుకోండి, మనం ఏం చేస్తాము? ఎదుటి వ్యక్తి పొలములో ఏదైనా గుప్త నిధులు ఉన్నాయంటే రాత్రి వెళ్ళి ఆ పొలంలో దున్ని ఆ లంక బిందెలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఒకవేళ ఎక్కడైనా ఆ లంక బిందెలు బంగారం బయటపడిందని తెలిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపైనా తీసుకునే ప్రయత్నం చేస్తారు. మరికొందరు అయితే నరబలులు ఇచ్చేసి అమాయకుల్ని కూడా చంపేస్తున్నారు ఈ గుప్త నిధుల వేటలో. కానీ మన పూర్వీకులు ఇలాంటి విశ్వాసంతో ఉండేవారు కాదు, చాలా గొప్ప వ్యక్తులు ఆనాటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తలిబీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది, ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.